హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ అయితే కరోనా కేసు అయితే వస్తున్నాయి కాబట్టి మనకి అయితే స్కూల్ స్కాబ్ క్లోజ్ అయితే ఫైనల్గా ఫైనల్స్తో వచ్చింది దానికి సంబంధించి వీడియో క్లారిటీ చెప్తాను వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సర్ప్రైస్ కు పక్క విలాకం చేసుకోండి కొత్త ఒకళ్ళు లైక్ కనుక షేర్ చేయండి టాపిక్ టాపిక్కి తెలియపోతా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో భారీ అయితే కరోనా కేసు అయితే వస్తున్నాయి కాబట్టి స్కూల్ స్కాబ్ క్లోజ్ చేసి ఆనందంగా సేవించి ఒత్తిడి అయితే పెరుగుతుంది ప్రభుత్వం మీద ఒకసారి ఇక చూసుకోవచ్చు మనకైతే కరోనా విజృంభణ ఒకే రోజుల్లో పదమూడు వేల రెండు వందల పన్నెండు మందికి పాజిటివ్ ఐదు మరణాలు అరవై నాలుగు పై యాక్టివ్ కేసులు స్టోస్ఫేర్స్ రాష్ట్రంలో భారీ అయితే కరోనా కేసు అయితే పెరుగుతున్నాయి కాబట్టి ఈ మొదల కరోనా కేసు వచ్చేప్పుడు స్కూల్స్ క్యాప్ క్లోజ్ చేయాలని మనకైతే చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు వైద్య శాఖ అధికారులు కూడా ఇంతకుముందు చెప్పారు కాబట్టి సంక్రాంతి తర్వాత కరోనా కేసు పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అందరికీ హాలిడేస్ అయితే ఇస్తారు కాబట్టి తమ సొంత ఊళ్ళకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మనకైతే కౌనా కేసు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పారు అందుకని మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే స్కూల్స్ క్యాప్ క్లోజ్ చేసి ఆన్లైన్ క్లాస్ అయితే నిర్వహిస్తుంది ఏపీలో కూడా అదేవిధంగా స్కూల్స్ క్యాప్ క్లోజ్ చేయాలని మనకైతే ప్రభుత్వానికి అయితే ఒత్తిడి అయితే వస్తున్నాయి ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తున్నట్టు మనకి తెలుస్తుంది మనకైతే సోమవారం నుంచి మాక్సిమం అయితే స్కూల్స్ క్లోజ్ అయితే చేసి ఆనంద కేసు అయితే నిర్వహిస్తారు ఎందుకంటే పాజిటివ్ రేట్ కూడా భారీ అయితే పెరుగుతుంది దాదాపు ఇప్పటికీ అరవై వేలకు పై యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితిలో విద్యార్థులు అయితే రిస్క్ అయితే తోయ్యేది ప్రభుత్వం అయితే మాక్సిమం అయితే స్కూల్స్ అయితే క్లోజ్ అయితే చేస్తుంది అందులో మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉన్న ఫ్రెండ్స్ రెండు ప్లేస్ కరోనా కేసులు అయితే భారీ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ శానిటై సోటిస్ అయితే పాటించండి అలానే ఇంకో విషయం అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ కూడా వేయించుకొని ఎందుకంటే ప్రభుత్వం అయితే ఫ్రీగా అయితే వ్యాక్సిన్ అయితే వేస్తుంది కాబట్టి దేశంలో టాప్ లో మనకైతే ఏపీ వ్యాక్సినేషన్లో ఫస్ట్ ఉంది కాబట్టి పదహైదు నుంచి పద్దెనిమిది ఏళ్ళ మధ్యలో వారికి అయితే దాదాపు యాభై రెండు శాతం అయితే తొలి డోస్ అయితే తీసుకున్నారంట మీరు కూడా ప్రతా వ్యాక్సిన్ అయితే అప్పుడే కొంచెం సేఫ్టీగా అయితే ఉంటారు కాబట్టి ఇదే ఫ్రెండ్స్ ఓగా మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకేమైనా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరు సప్స్క పక్క బలహోం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ థ్యాంక్ యూ